యూజర్ నాట్ ఫౌండ్ ఎపిసోడ్ సిక్స్ హ్యుమిన్జే థ్యాంక్స్ మా ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నీ యాక్సెప్ట్ చేసినందుకు అండ్ నీ ప్రొఫైల్ ఏంది కొంచెం వింతగా ఉంది ఏమైంది అని హ్యుమిన్జే అడుగుతుంది అయితే తన ఫ్రెండ్స్ చూపిస్తారు అసలు నీ ఫో ప్రొఫైల్లో ఏ ఫోటోస్ లేవు అసలు ఏమైంది అని అడుగుతారు అయితే తన అచ్చిజ్ కూడా చూపిస్తుంది ఓజిన్ వూజిన్ చూపించిన వెంటనే అని చెప్పి అంటుంది ఆ ఫొటోస్ చూసి థ్యాంక్స్ యు జే థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి నువ్వు డిలీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫొటోస్ అన్నిటినీ అని తన మనసులో తాను అనుకుంటుంది కానీ తన ఫ్రెండ్స్ మాత్రం అసలు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు అయినా కూడా ఎందుకు డిలీట్ చేశావు నీ ఫొటోస్ అన్ని అని ఒకరికొకరు చూపించుకుంటారు ఆ టైంలోనే ఈ జిన్ బయటికి వెళ్ళిపోతాడు ఈజిన్ వెళ్ళాక తన పక్కకే తన కజిన్ అయిన షిన్హేజిన్ కూడా తన దగ్గరికి వెళ్ళి మన ముందరినే చూసావా సాంగ్ పాడింది అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అయితే ఈజిన్ చెప్తాడు సైలెంట్గా ఉండు ఎందుకు నువ్వు పాడనన్నావు అని చెప్పి సినేజీని అడుగుతాడు సినేజీని అడిగినాక సైలెంట్గా ఉంటాడు కానీ కాకపోతే ఇంకా అది మర్చిపోలేదా అండ్ అని జస్ట్ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్స్ని మనకు చూపిస్తారు అలా తర్వాత ఆ రోజు రాత్రి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్లోకి అయితే మింజే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అయితే పాపులర్ మింజేన్కి కాల్ చేసి చేద్దామని అనుకుంటుంది కానీ కాకపోతే కాల్ చేయడానికి భయం అవుతుంది సో తను మెసేజ్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అదే టైంలో వుజిన్ మరియు ఇచి అండ్ కిమ్ జాన్ అందరూ తనని ట్యాగ్ చేసి ఆ రోజు కరియోకిలో దిగిన ఫొటోస్ అన్నిటినీ అప్లోడ్ చేస్తారు అప్పుడు హుమిన్ జే పాపులర్ హుమిన్ జే చూసి అనుకుంటుంది చూసావా ట్యాగ్ చేస్తున్నారు వీళ్ళు ఫ్రెండ్సా నిజంగానా అని అనుకుంటుంది కానీ అదే టైంలో మరోవైపు యుమిన్ మింజే దగ్గర నుంచి తనకు మెసేజ్ వస్తుంది హ్యూమిన్ జేకి వచ్చిన తర్వాత తను చాలా సంతోషిస్తుంది తనకు తెలియకుండానే సంతోషం వస్తుంది ఆ రోజు నెక్స్ట్ డే మనం స్కూల్లో లెవెన్ ఓ క్లాక్కి రూఫ్ టైప్ పైన కలుద్దాం అని చెప్పి ఒకరికొకరు అనుకుంటారు నెక్స్ట్ డే మ్యూజిక్ క్లాస్లో ఈజిన్ ఈజిన్తో మాట్లాడుతూ ఉంటుంది కానీ ఈజిన్ మాత్రం అస్సలినడు నాకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి చెవులో అని చెప్పి మింజేకి చెప్తాడు మింజే తర్వాత సైలెంట్గా ఉంటుంది తర్వాత ఈజిన్ తన ఫోన్ని మరియు ఒక ఎయిర్పాడ్ని అక్కడ పెట్టి నువ్వు కూడా ఇను అని అంటాడు మెల్లగా షైగా ఫీల్ అవుతూ తను తీసుకొని ఇయర్ ఎయిర్పాడ్ని లోపల పెట్టుకుంటుంది తన ఇయర్ లోపల పెట్టుకొని వింటుంది వాళ్ళిద్దరూ అలా సాంగ్ వినుకుంటూ ఉంటారు అయితే వింజే అనుకుంటుంది చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు అండ్ ఈ టైంలో కూడా ఎంత కోల్డ్గా ఉన్నాడో చూసావు మనం ఫ్రెండ్స్ అయినాం అని అనుకున్నాం కానీ కాకపోతే ఇంకా కూడా కోల్డ్గానే ఉన్నాడు అని అనుకుంటుంది కానీ కాకపోతే ఎందుకు ఇలా ఉన్నాడు అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది అని అనుకుంటుంది అయితే పూజిన్ మరియు పూజిన్ మరియు అందరూ కలిసి ఫోటోస్ దిగుతూ ఉంటారు నీకొకటి అనిపిస్తుందా మించే చాలా అంటే చాలా సీక్రెట్స్ దాచిపెడుతుంది మనకి దగ్గర అండ్ తను ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ థౌజండ్ ఫాలోవర్స్ కన్నా ఉన్నారు కానీ కాకపోతే అస్సలు ఒక్క ఫోటో కూడా లేదు తనైతే మన దగ్గరికి వచ్చిన కాళ్ళ నుంచి అలాగే చేస్తుందని తన ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అన్న తర్వాత ఎలాగైనా మంచిదే తను మన ఫ్రెండే కదా అని జీవుని అంటుంది అన్న తర్వాత అయితే మింజే అక్కడ నుంచి చూసి వీళ్ళు చూసావా వాళ్ళ పైన వాళ్ళ విక్టిమ్ కార్డ్ వావ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ అండ్ వీళ్ళు ఫ్రెండ్స్ అంట అంటూ మింజేకి అని యూమింజే అనుకుంటుంది అయితే నువ్వు వెనక ఫోటోలో వస్తున్నావని చెప్పి జీవోన్ వెళ్ళి జస్ట్ ముందరికి జరగవా అని చెప్తుంది ఆ తర్వాత ఆరు అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి యూమిన్జే వెళ్తుంది అయితే యూమిన్ జే పేరు ఇప్పుడు పాపులర్ హుమిన్ జే పేరు నోమిన్జే అని పెడతారు అయితే ఈ నుంచి కథలో క్లారిటీగా ఉండడానికి చెప్పడానికి నేను కూడా తనని నోమింజే అనే పేరు పెట్టి పిలుస్తాను సో మీరు అర్థం చేసుకోండి నోమింజే ఇప్పుడు తన హెయిర్ క్లిప్ని స్ప్రెడ్స్ని తీసేసి నా వెంటనే అందరికీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది తను రూఫ్ టైప్ పైకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడనే అప్పటికే యూ యూమించే మించే ఎదురు చూస్తూ ఉంటుంది అయితే వెళ్ళాక వా నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న ప్రొఫైల్లో ఉన్న అన్ని పిక్చర్స్ డిలీట్ చేసి అందరి యాక్స్ చేసినందుకు ఓకే నీకోటి చెప్పాలనుకుంటున్నాను నేను కూడా ఈ స్కూల్లో చాలా అంటే చాలా ఈజీగా నా గ్రాడ్యుయేషన్ ఎవ్వరికీ తెలియకుండా ఇన్విజిబుల్గా వండుకుంటూ అందరికీ నా పని ఏదో నేను చేసుకుంటూ నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా అని మించి అడుగుతుంది అయితే నో చెప్తుంది అవును ఒప్పుకుంటున్నాను అండ్ నువ్వు కొన్ని మార్చుకోవాలి నువ్వు నర్డ్ అని అందరికీ తెలిసిపోతుంది అమాయకురాలు రాళ్ళు అని అండ్ నువ్వు అలా చేయకూడదు ఇక నుంచి ఏం చేయాలనుకున్నా కూడా నాకు ఫస్ట్ అడిగే చెయ్యి అని చెప్తుంది అడిగే చేయాలని చెప్పిన తర్వాత అప్పుడు సరే అని మింజే అంటుంది అయితే మింజే చెప్తుంది నోమింజేకి మింజేకి నువ్వు కూడా ఒక పని చేయి నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు అండ్ అంత కాన్ఫిడెంట్గా ఎవరు ఉండరు అట్లా సైడ్గా ఉన్నోళ్ళు ప్లస్ నువ్వు మాట్లాడకుండా ఉన్నా సరే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు చాలా గట్టిగా మాట్లాడతావు అది తగ్గించుకోవాలి అని చెప్తుంది ఇద్దరు నవ్వుతారు తర్వాత యూమిన్జే తన పాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని టోటల్ డిలీట్ చేసి నేను ఇప్పుడు కొత్తగా అవ్వకు అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నా పాత లైఫ్ని మొత్తం వదిలేయాలి అని చెప్తారు తర్వాత నోమింజే యూమింజే ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు ఆ తర్వాత రోజు రాత్రి యూమింజే తనకు నచ్చిన డ్రెస్సెస్ ఇవి ఓకేనా అని పంపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి నన్ను చంపేస్తుందా అని చెప్పి నోమింజే అనుకుంటుంది తర్వాత తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎలాగోలా టైం పాస్ చేద్దామని అనుకుంటే నేను నిన్ను బాధ పెడుతున్నానా చాలా చదువుకోకుండా చేస్తున్నానా అని వచ్చిన మెసేజ్కి నోమింజే నవ్వుతుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వెపిసోడ్ని చూసినందుకు